ఇక్కడి గోంగూర తోటకూర ఇలాగ ఎక్కడంటే అక్కడ వచ్చేస్తాయి. సో దానివల్ల నాకు అసలు ఆకుకూర బయట పోవాల్సిన అవసరమే ఉండదు. పప్పుకూర, పప్పాకు అంటారు కదా, అది మెంతి కూర అన్నీ కూడా వస్తాయి. ఆల్రెడీ మీకు చూపించాను. ఇప్పుడు చూడండి ఎంత ఎంత కోసాను. అసలు ఈ తోటకూరలో ఉండే స్పెషల్ ఏంటంటే అసలు ఈ కాడలు ఉంటాయి కదా, కాడలతో కూడా వంటలు చేస్తారనమాట. సో డైరెక్ట్గా పప్పుకూరలో కూడా వేసేస్తుంటారు కొంతమంది. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఈ తోటకూర పెంచుకోవడం మంచిది. మిద మీద గార్డెన్ ఉండేవాళ్ళు రెగ్యులర్గా మనకు అందుబాటులో ఉంటుంది. మళ్ళీ పాలక్ ఈ కొత్తిమీర ఇలాంటివన్నీ సరిగ్గా వస్తాయి రావు ఇట్లా ఉంటుంది, కన్ఫ్యూజన్లో ఉంటుంది. కానీ ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వస్తుంది, ఇది చాలా బాగుంటుంది. అండ్ పంట కూడా బాగుంటుంది. చూడండి ఆకు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో అసలు.